హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆనందయ్యకు చిరెత్తింది అసలు రీజన్ ఇదే ఆనందయ్య కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఈ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పేరు మారుమోగింది ప్రపంచం దేశం వైజ్ఞానికంగా సైన్స్ పరంగా ఇంతగా అభివృద్ధి చెందిన ఆకాశంలోకి లో వెళ్లి వస్తున్నా కూడా ఓ కంటికి కనిపించని మహమ్మారిని అరికట్టడానికి యావత్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది అగ్రరాజ్యంగా వెలుగొంది అమెరికా సైతం కరోనా వైరస్ దెబ్బకి హడలిపోయింది ఆ తర్వాత ఒక్కొక్క దేశం కరోనా వ్యాక్సిన్ ను వెలుగులోకి తీసుకువచ్చినా కూడా ఆ వ్యాక్సిన్ పూర్తిగా కరోనాను అరికడతాయి అని చెప్పలేకపోతున్నారు గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా ఏ వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా వచ్చిన సమయంలో తట్టుకునే శక్తిని ఇచ్చే వ్యాక్సిన్తోనే ముందుకు సాగుతున్నారు ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కృష్ణప పట్నంకు చెందిన ఆయుర్వేదం ఆనందయ్య కరోనా వైరస్కి విరుగుడు కనిపెట్టి ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత ఆ మందు ఫేమస్ అవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ఆ మందు పంపిణీని ఆపేసి నిపుణుల పరీక్షల తరువాత మళ్లీ మందు పంపిణీకి అనుమతి ఇచ్చారు కరోనా వైరస్ రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకొని ఆయుష్ విభాగం ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు పదార్థాల్లో ఏవి హానికరం కాదని నిర్ధారించారు దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందును అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది అయితే కంటిలో వేసే మందు తప్ప మిగతావన్నీ రోగులకు అందించవచ్చని షరతు విధించింది కంటిలో వేసే మందుపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తోంది అయితే ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చిన సమయంలో నకిలీ మందు కూడా మార్కెట్లోకి వచ్చేసింది ఆనందయ్య మందు కరోనా కట్టడికి పనికి వస్తుంది అనగానే చాలామంది ఆనందయ్యలు వెలుగులోకి వచ్చారు అసలు ఆనందయ్య మందుకంటే నకిలీ మందే ఎక్కువగా మార్కెట్లో అమ్మడైందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంపై ఇన్ని రోజులు ఆనందయ్య కూడా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ నకిలీ భాగవత్వం ఎక్కువయ్యేసరికి ఆయన ఫైర్ అయ్యారు తన బిజినెస్ తగ్గిపోతుందనే లేక నకిలీ మందుతో తన పేరుకి చెడ్డ పేరు వస్తుందనే భయము మొత్తంగా ఆనందయ్య నకిలీలపై మొదటిసారి ఫైర్ అయ్యారు నాకు దేశంలో ఎక్కడా కానీ బ్రాంచులు లేవు అని ఒకే ఒక చోటనే నేను మందు తయారు చేస్తున్నానని తెలిపారు అలాగే నకిలీలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో సప్లై చేసేందుకు ఆనందయ్య కొత్త పద్ధతి పాటించబోతున్నారు ఇప్పటి వరకు ఆయుర్వేదం మందుని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చేతితోనే ప్యాకింగ్ చేసేవారు కానీ తొలిసారి దీనికోసం రేగుపండు గుజ్జుని తయారు చేసి ప్యాక్ చేసే ప్లాంట్ని ఆయన కొనుగోలు చేస్తారని తెలుస్తోంది నెల్లూరు పట్టణ శివార్లో ఉన్న ఈ ప్లాంట్లో మందు తయారు చేపడుతున్నారట ఇకపై ఈ ప్లాంట్లోనే ఆనందయ్య హాల్ మార్క్ లోగో ఉన్న కవర్లు ఆయుర్వేదం మందు ప్యాక్ చేస్తారట దీనిని ఆనందయ్య అసలు మందుగా మార్కెట్లోకి తీసుకువస్తారట మొత్తంగా మన దేశంలో అసలు కంటే నకిలీ ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది అని మరోసారి నిరూపితమైంది పాము కాటుకు వంశపారంపర్యంగా మందు వేసే వైద్యుల్లో ఆనందయ్య కూడా ఒకరు సాధారణంగా పాముకాటుకు పసర వైద్యం చేస్తారు అందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి ఇప్పుడు కరోనా వైరస్కు వేస్తున్న పసర మందు ఇప్పటికిప్పుడు తయారు చేసినది కాదు ఎప్పటి నుంచో ఉంది కరోనా సమయంలో ఆయన దానిని ప్రయోగించి ఉండవచ్చు ఆయనకు సిద్ధ వైద్యంపై కూడా అవగాహన ఉంది పంచ మహాభూతాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితాన్ని నిలబెట్టవచ్చనే ఫార్ములాతో ఆయన మూలికలను ఉపయోగించారు కంటిలో మందు వేయడం అనేది కొత్త విషయం కాదు కానీ కరోనా వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆయనకు ఈ ఆలోచన రావడం నిజంగా అభినందనీయం ఎందుకంటే పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోతారు కాబట్టి ఆయనకు ఆ ఆలోచన వచ్చి ఉండవచ్చు పైగా ఆయన కంటిలో వేసేందుకు ఉపయోగిస్తున్న పదార్థాలు మూలికలు సురక్షితమైనవి వాటిలో ఏవి హానికరమైనవి కావు అని ఆయుష్ విభాగం ఆయుర్వేద నిపుణులు సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే